మంది టీచర్లకు కరోనా. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 150 మంది టీచర్లకు పైగా కరోనా పాజిటివ్ వచ్చిందని కడప ఆర్జేడి కృష్ణారెడ్డి తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా కరోనా నియమ నిబంధనలకు లోబడి పాఠశాలలు నిర్వహిస్తున్నామన్నారు. గత 3 రోజులుగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల నిర్వహణకు అనుమతి ఇచ్చామని, అయితే ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో 150 మందికి పైగా కరోనా పాజిటివ్ వచ్చినట్లు గుర్తించామని చెప్పారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏఎన్ఎంలు పాఠశాలల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారని, నెగిటివ్ వచ్చిన వారిని మాత్రమే పాఠశాలలకు అనుమతిస్తున్నామని, పాజిటివ్ వచ్చిన వారిని సమీపంలోని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. 2018 జూలై నుంచి పెండింగ్లో ఉన్న 3 విడతల కరుబద్యాన్ని దశలవారీగా చెల్లిస్తామని ఇంతకుముందే ప్రకటించింది. తాజాగా 2018 జూలై మొదటి విడత డీఏను 3.144% పెంపుతో వచ్చే ఏడాది జనవరిలో చెల్లించేందుకు బుధవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుతం మూల వేతనంలో 27.248% డీఏగాను 30.392% పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీటిని 2021 జనవరి జీతాలతో అంటే ఫిబ్రవరి నెలలో నగదుగా చెల్లించాలని ఆదేశించింది. 2018 జూలై 1 నుంచి 2020 డిసెంబర్ వరకు 30 నెలల బకాయిలు చెల్లింపులు జరుగుతాయి. జీపీఎఫ్ జెడ్పీపీఎఫ్ ఉద్యోగులకు జనవరి జీతాల తర్వాత 3 సమభాగాల్లో పీఎఫ్ ఖాతాకు జమ చేస్తారు. సిపిఎస్ ఉద్యోగులకు 30 నెలల బకాయిల్లో 90% నగదు, 10% ప్రాణ్ అకౌంట్లో 3 సమభాగాల్లో జమ చేస్తారు. 2019 జనవరి డీఏను 2021 జూలై నుంచి చెల్లిస్తారు. 2019 జూలై డీఏను 2022 జనవరి నుంచి చెల్లించేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. 2015 పీఆర్సీ ప్రకారం సిబ్బందికి డీఏ పెంపుదల వర్తిస్తుంది. 2006 యూజీసీ సవర్ణ వేతనాలు పొందుతున్న ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న 142% డీఏను 148% పెంచాలని నిర్ణయించింది. 2016 యూజీసీ వేతన సవరణ ప్రకారం జీతాలు పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7-9% డీఏ పెంచింది. ప్రభుత్వ అనుబంధ డిగ్రీ కళాశాలలు ఏపీ అగ్రికల్చర్, వైఎస్ఆర్ హార్టికల్చర్, జేఎన్టీఈలో 2016 యూజీసీ వేతనాలు అమల్లో ఉన్న అధ్యాపకులకు ఇది వర్తిస్తుంది. పద్మనాభన్ కమిటీ రిపోర్ట్ ప్రకారం వేతన సవరణ పొందుతున్న న్యాయాధికారులకు 142-148% పెంచింది. 2018 జూలై 1 నుంచి 2020 డిసెంబర్ నెలాఖరులోపు పదవి విరమణ చేసిన ఉద్యోగులకు జీపీఎఫ్తో నిమిత్తం లేకుండా నగదు చెల్లిస్తారు. టీచర్లు విద్యార్థులకు ఇన్సూరెన్స్ ఎన్డీఏ. కోవిడ్కు గురైన విద్యార్థులకు 20 లక్షలు, ఉపాధ్యాయులకు 50 లక్షల ఇన్సూరెన్స్ను ప్రభుత్వం ప్రకటించాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కరణం హరికృష్ణ, మాగంటి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పాఠశాలలు ప్రారంభమైన 2-3 రోజుల్లోనే అన్ని జిల్లాల్లో ఉపాధ్యాయ విద్యార్థుల్లో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు వెలుగు చూశాయని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా సెకండ్ వేవ్ కరోనా ఆందోళనకు గురిచేస్తుందన్నారు. మరిన్ని జాగ్రత్తలు పాటించకపోతే కేసులు పెరిగే ప్రమాదం ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో కరోనా సోకిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు మెరుగైన చికిత్స కోసం నియోజకవర్గ స్థాయిలో ఒక కోవిడ్ హాస్పిటల్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు. కోవిడ్ బారిన పడిన ఉపాధ్యాయులకు ఓడి లేదా స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వకుండా మెడికల్ లీవ్ పెట్టుకోవాలడం బాధాకరమని, కరోనా సోకిన ఉపాధ్యాయులకు 28 రోజుల స్పెషల్ క్యాజువల్ లీవ్ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కోవిడ్తో మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరారు. 50% హాజరుకు అనుమతించాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను డిసెంబర్ 14, నవంబర్ 23 నుంచి ప్రారంభించాలని ఉత్తర్వులు ఇచ్చినందున అప్పటి వరకు ఉపాధ్యాయులను గతంలో 50% హాజరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం పాఠశాల విద్యా సంచాలకులు వాటరేవు చిన్నవీరు బ్రదుడును కోరారు. ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించడానికి 40 రోజులు, ప్రాథమికోన్నత పాఠశాలలు ప్రారంభించడానికి 20 రోజులు సమయం ఉన్నందున పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా వైరస్ బారిన పడుతున్న పరిస్థితుల్లో అప్పటి వరకు గతంలో జారీ చేసిన ఉత్తర్వులు అమలు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కరోనా వేళ విధులు కష్టం. రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న ఈ సమయంలో ఎన్నికల విధులు నిర్వహించే విషయంలో ఉపాధ్యాయులు ఆందోళనగా ఉన్నారని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అన్నారు. ఈ మేరకు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఎన్నికల నిర్వహణలో ప్రధాన భూమిక పోషించే ఉపాధ్యాయులేనని, కరోనా కారణంగా వారంతా ఎన్నికల విధుల పట్ల అనాసక్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. నవంబర్ 2న పాఠశాలలు తెరవడంతోనే రాష్ట్రంలో పలుచోట్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు
కరోనా బారిన పడుతున్నట్లు తెలుస్తుందని చెప్పారు. రోజువారీ కేసులు పెరుగుతున్న తరుణంలో స్థానిక ఎన్నికల విధుల్లో పాల్గొనడం హైరిస్క్గా ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారని, కనుక కోవిడ్ కేసులు తగ్గే వరకు ఎన్నికల నిర్వహణ నుంచి ఉపాధ్యాయులను మినహాయించాలని లేదా ఎన్నికలు వాయిదా వేయాలని వారు విజ్ఞప్తి చేశారు.